ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లోనే కాదు సాధారణ ప్రజల్లో కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే రాజకీయ పరంగా ఈ మధ్య జరిగిన అప్డేట్స్లో చూసుకుంటే కనుక అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం ఎందుకంటే ఎన్నికల అధికారి పేరు వినిపించడం అనేది చాలా అసాధారణ విషయం మామూలు రోజుల్లో కేవలం ఎన్నికల సమయాల్లోనూ ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎందుకంటే అప్పుడు మెజిస్ట్రేట్ మొత్తం అన్ని కీలక డెసిషన్స్ తీసుకునే అధికారం ఆయనకే ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పుడు ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు కానీ ఈ మధ్య కాలంలో ఈ ఏడాదిలో తరచుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు వినిపిస్తూనే ఉంది అందరి బ్రెయిన్లో నానుతూనే ఉంది కానీ ఇప్పటికీ ఇంకా మరొక అయో అయోమయం ఏంటంటే ఎవరైనా విద్యార్థులు కానీ ఎవరైనా ఏదైనా ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే టక్కున చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయన మాజీ ఎన్నికల కమిషనరా లేదంటే ప్రజ ఎన్నికల కమిషనరా ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు ఎన్నికల అధికారిగా చెప్తే మరి కనకరాజు గారు ఎవరు అని ప్రశ్నిస్తే అక్కడ సమాధానం ఉండదనమాట అంటే ఆ అయోమయం గత కొద్ది రోజులుగా ఎందుకు మొదలైంది అంటే ఎప్పుడైతే హైకోర్టు తీర్పు చెప్పిందో ఈ నియామకం చల్లదు అంటూ అంటే తొలగింపు చల్లదు అనే నిర్ణయం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ దాన్ని వయోపరిమితి కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చల్లదని ఎప్పుడైతే హైకోర్టు తీర్పు చెప్పేసిందో ఆ తీర్పుకు సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకుంటూ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళిందో అది అది అప్పటివరకు మొదలైంది అప్పటి నుంచి అయోమయం కన్ఫ్యూజన్ అనేది మొదలైంది ఇంకా కంటిన్యూ అవుతుంది అయితే పదో తేదీన దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం ఫైనల్ జడ్జ్మెంట్ వెల్లడించబోతోంది సుప్రీంకోర్టు ఆ జడ్జ్మెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు అందరిలో రాజకీయ నాయకులు ప్రధానంగా చర్చ మొదలైంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ అయితే మొదలైంది ఒకవేళ ఈ కేసులో ప్రభుత్వం ఒకవైపు అన్ని అంటే మరోవైపు రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి ప్రభుత్వం ఎదురు చూస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే సు ఇక్కడ ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి ఈ కేసు వెళ్ళిందో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఈ కేసుని విచారిస్తోంది ఈ కేసు ఒకవేళ ప్రభుత్వానికి కనుక అనుకూలంగా వస్తే ఓకే ఒకవేళ వ్యతిరేకంగా వచ్చి మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కనుక ఎన్నికల కమిషనర్గా ఆ కూర్చీలో కూర్చుంటే గనుక వైఎస్ఆర్సిపికి ప్రభు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి ఒక అతిపెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎటువంటి రాజకీయాలు నడుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా రోజు రోజుకి ఉత్కంఠభరితంగానే ఉంటుంది అలాగే ప్రభుత్వం కూడా మరో మరొకసారి కోర్టు వ్యవహారాల్లో షాక్ తింది అనే ప్రచారం కూడా జరుగుద్ది అది కూడా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే షాక్ తప్పలేదు అనేది ఇప్పటికే సుప్రీంకోర్టుకి హై హైకోర్టు నుంచి కొన్ని కేసుల వ్యవహారాల్లో సుప్రీంకోర్టుకి వెళ్తున్నా అక్కడ కూడా ఎదురు దెబ్బలు తగలడం తప్పట్లేదు ఇది కూడా జరిగితే గనక అతిపెద్ద తలనొప్పి వ్యవహారంగా మారడమే కాదు ఒక పెద్ద పెద్ద షాక్ కూడా గురు అవ్వాల్సి వస్తుంది భవిష్యత్తులో ఇంకా హైకోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతాయి ఈ కేసులన్నీ మరి ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ తీర్పు మళ్ళీ ఒక సంచలనంగా మారి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్ ఇచ్చే అంశం ఉంటుందా అసలు ఏం జరుగుతుందనేది ఇంకొక రెండు రోజులు వేచి చూడాల్సిన అంశం